ఓం శాంతి ఆరు మూడు రెండు వేల ఇరవై రెండు అవ్యక్త అవ్యక్తబాబ్ద రివైజ్ డేట్ ఇరవై రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై మొత్తం ఆట యొక్క ఆధారము లైట్ మరియు బిందువు విశేషంగా శివ జయంతి సందర్భంగా ఈరోజు త్రిమూర్తి బాబా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై మూడు తిలకాలను చూస్తున్నారు పిల్లలందరూ హృదయపూర్వకమైన ఉల్లాస ఉత్సాహాలతో త్రిమూర్తి శివ జయంతిని జరుపుకునేందుకు వచ్చారు త్రిమూర్తి శివ్ బాబా అనగా జ్యోతిర్బిందువైన తండ్రి పిల్లల మస్తకంపై మూడు బిందువుల తిలకాన్ని చూసి హర్షిస్తున్నారు ఈ తిలకం మొత్తం జ్ఞానమంతటికీ సారము ఈ మూడు బిందువులలో మొత్తం జ్ఞానసాగరుని సారమంతా నిండి ఉంది మొత్తం జ్ఞానం యొక్క సారము మూడు మాటల్లో ఉంది పరమాత్మ ఆత్మ మరియు డ్రామా అనగా రచన నేటి స్మృతి చిహ్న దినం కూడా శివ్ అనగా బిందువుదే తండ్రి బిందువు మీరు కూడా బిందువు మరియు రచన అనగా డ్రామా కూడా బిందువు కనుక బిందువులైన మీరందరూ బిందువు యొక్క జయంతిని జరుపుకుంటున్నారు బిందువుగా అయి జరుపుకుంటున్నారు కదా మొత్తం ప్రకృతి యొక్క ఆట కూడా రెండు విషయాలదే ఒకటి బిందువుది మరియు రెండవది లైట్ అనగా జ్యోతిది తండ్రిని కేవలం బిందువు కాదు జ్యోతిర్బిందువు అంటారు రచయిత కూడా జ్యోతిర్బిందువే మరియు హీరో పాత్రధారులైన మీరు కూడా జ్యోతిర్బిందువులు కేవలం బిందువులు మాత్రమే కాదు మరియు మొత్తం ఆటను కూడా చూడండి ఏ కార్యం చేస్తున్నా సరే దానికి ఆధారము లైట్ ఈరోజు ప్రపంచంలో ఒకవేళ లైట్ ఫెయిల్ అయితే ఒక్క సెకండ్లో ప్రపంచం ప్రపంచంలా అనిపించదు సుఖం యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ ఆధారమేంటి లైట్ స్వయం రచయిత కూడా లైట్ కాని ప్రకృతి యొక్క లైట్ అవినాశి కాదు కనుక మొత్తం ఆటంతా బిందువు మరియు లైట్ పైన ఉంది నేటి చిహ్న దినాన్ని విశేషంగా నిరాకార రూపానికే జరుపుకుంటారు కాని మీరు ఎలా జరుపుకుంటారు విశేషాత్మలైన మీరు జరుపుకోవడం కూడా విశేషంగానే ఉంది కదా ఆత్మలమైన మనము ఎలాంటి పదమాపదమ భాగ్యవంతులమంటే డైరెక్ట్ త్రిమూర్తి శివ్బాబాతో పాటు సాకార రూపంలో జయంతిని జరుపుకుంటాము ఇలా ఎప్పుడైనా ఆలోచించారా స్వప్నంలో కూడా ఎప్పుడూ సంకల్పముండేది కాదు ప్రపంచంలోని వారు స్మృతి చిహ్న చిత్రంతో జయంతిని జరుపుకుంటారు మరియు మీరు చైతన్యంలో తండ్రిని అవతరించేలా చేసి జయంతిని జరుపుకుంటారు మరి శక్తిశాలి ఎవరు తండ్రినా లేక మీరా తండ్రి అంటారు ముందు మీరు ఒకవేళ పిల్లలు లేకపోతే తండ్రి వచ్చి ఏం చేస్తారు అందుకే ముందు తండ్రి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు హృదయపూర్వకమైన ప్రేమతో శుభాకాంక్షలు తండ్రిని హృదయంలో ప్రత్యక్షం చేసుకున్నారు కనుక హృదయంలో తండ్రిని ప్రత్యక్షం చేసుకున్నందుకు శుభాకాంక్షలు దీనితో పాటు విశ్వంలోని సర్వాత్మల పట్ల దయాహృదయలు విశ్వ కళ్యాణకారి శుభ కామనలతో విశ్వమెదురుగా తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలకు శుభాకాంక్షలు బాబ్దాదా పిల్లలందరి ఉత్సాహాల ఉత్సవాన్ని చూస్తున్నారు సేవ చేయడం అనగా ఉత్సాహంతో ఉత్సవం జరుపుకోవడము ఎంత పెద్ద అనంతమైన సేవ చేస్తారో అంతగానే అనంతమైన ఉత్సవాన్ని జరుపుకుంటారు సేవ యొక్క అర్థమేమిటి సేవను ఎందుకు చేస్తారు తండ్రి పరిచయం ద్వారా ఆత్మల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఎప్పుడైతే సేవా ప్లాన్ తయారు చేస్తారో అప్పుడు ఈ ఉత్సాహమే ఉంటుంది కదా త్వర త్వరగా వంచితులైన ఆత్మలకు తండ్రి నుండి వారసత్వాన్ని ఇప్పించాలి ఆత్మలకు సంతోషం యొక్క మెరుపును అనుభవం చేయించాలి అని ఇప్పుడు ఏ ఆత్మను చూసినా సరే నేటి ప్రపంచంలో ఎంత పెద్దవారైనా కావచ్చు కాని ప్రతి ఆత్మను చూడడంతోనే మొదట ఏ సంకల్పం ఉత్పన్నమవుతుంది వీరు ప్రైమ్ మినిస్టర్ వీరు రాజు ఇవి కనిపిస్తాయా లేక ఆత్మను కలుస్తారా లేక చూస్తారా ఈ ఆత్మ కూడా తండ్రి నుండి ప్రాప్తి యొక్క దోశలని తీసుకోవాలి అనే శుభభావన ఉత్పన్నమవుతుంది కదా ఈ సంకల్పంతోనే కలుస్తారు కదా ఇప్పుడు ఈ శుభభావన ఉత్పన్నమవుతుంది అప్పుడే మీ శుభభావన యొక్క ఫలం ఆ ఆత్మకు అనుభూతి చేసే బలం ఇస్తుంది శుభభావన మీది కాని మీ భావన యొక్క ఫలం వారికి లభిస్తుంది ఎందుకంటే శ్రేష్టాత్మలైన మీ శుభభావన యొక్క సంకల్పాలలో చాలా శక్తి ఉంది శ్రేష్టాత్మలైన మీ ఒక్కొక్కరి శుభ సంకల్పం వాయుమండలం యొక్క సృష్టిని రచిస్తుంది సంకల్పంతో సృష్టి అంటారు కదా ఈ శుభ భావనల సంకల్పాలు నలువైపులా ఉన్న వాతావరణాన్ని అనగా సృష్టిని పరివర్తం చేస్తాయి అందుకే రాబోయే ఆత్మకు అంతా అత్యంత మంచి అనుభవం కలుగుతుంది అతీతమైన ప్రపంచంలా అనుభవం అవుతుంది మీ శుభ సంకల్పాల భావన యొక్క ఫలంగా కొద్ది సమయం కోసం వారు ఎలా భావిస్తారంటే ఇది అతీతమైన మరియు ప్రియమైన స్థానము వీరు అతీతమైన మరియు ప్రియమైన ఫరిష్ఠ ఆత్మలు అని ఎటువంటి ఆత్మైనా కాని సమయం కోసం ఉత్సాహంలోకి వస్తారు సేవ యొక్క అర్థమేమిటి ఉత్సవాన్ని జరుపుకోవడం అనగా ఉత్సాహంలోకి తీసుకురావడము ఏదైనా స్థూలకర్మ చేస్తూ ఉండొచ్చు ద్వారా కావచ్చు సంకల్పాల ద్వారా కావచ్చు మాట ఉత్సవము ఎందుకంటే ఉత్సాహంతో చేస్తారు మరియు ఇప్పిస్తారు ఈ స్మృతితో ఎప్పుడు అలసట ఉండదు భారం అనిపించదు తల భారమవ్వదు నిరాశపడరు ఎప్పుడైనా ఎవరికైనా అలసట కలిగినా లేక మనసు సోమరిగా ఉన్నా ప్రపంచంలో ఏం చేస్తారు ఏదోక మనోరంజనం యొక్క స్థానానికి వెళ్ళిపోతారు ఈ రోజు తల చాలా భారంగా ఉంది అందుకే కొంచెం మనోరంజనం కావాలి అంటారు ఉత్సవం యొక్క అర్థమే సంతోషంగా ఉండడము తినండి తాగండి ఆనందంగా ఉండండి ఇది ఉత్సవము బ్రాహ్మణులకు గడియా ఉత్సవమే కర్మ ఉత్సవమే ఉత్సవం జరుపుకోవడంలో అలసట కలుగుతుందా ఇక్కడ మధుబన్లో ఎప్పుడైనా మనోరంజనం యొక్క ప్రోగ్రాం చేసినప్పుడు రాత్రి పదకొండు గంటలైనా కానీ కూర్చునే ఉంటారు క్లాస్లో పదకొండు గంటలైతే సగం క్లాస్ వెళ్లిపోతారు మనోరంజనం మంచిగా అనిపిస్తుంది కదా కనుక సేవ కూడా ఉత్సవము ఈ విధితో సేవ చేయండి స్వయం కూడా ఉత్సాహంలోకి రండి సేవ కూడా ఉత్సాహంగా చేయండి మరియు ఆత్మలలో కూడా ఉత్సాహాన్ని తీసుకురండి అప్పుడేమవుతుంది ఏ సేవ చేసినా కాని దాని ద్వారా ఇతర ఆత్మలకు కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఇటువంటి ఉత్సాహం ఉందా లేక కేవలం మధుబన్ వరకే ఉందా అక్కడికి వెళ్లడంతో మళ్లీ పరిస్థితులు కనిపిస్తాయా ఉత్సాహం ఎటువంటి విషయమంటే దాని ముందు పరిస్థితులసలేమీ కావు ఎప్పుడైతే ఉత్సాహం తగ్గిపోతుందో అప్పుడు పరిస్థితి దాడి చేస్తుంది ఉత్సాహముంటే పరిస్థితి దాడి చేయదు మీపై బలిహారం అయిపోతుంది ఈరోజు ఉత్సవం జరుపుకునేందుకు వచ్చారు కదా శివజయంతిని ఉత్సవమని అంటారు ఉత్సవం జరుపుకునేందుకు రాలేదు కాని ప్రతి గడియా ఉత్సవము దీనిని అండర్లైన్ చేయడానికి వచ్చారు శక్తి లేకపోయినా సరే శరీరంలో శక్తి లేదనుకోండి లేదా ధనం యొక్క శక్తి తక్కువగా ఉన్న కారణంగా మనసులో ఇది జరగలేదు అని అనిపిస్తుంది కాని ఉత్సాహం అనేది ఎలాంటిదంటే ఒకవేళ మీలో ఉత్సాహం ఉందంటే ఇతరులు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి మీకు సహయోగులుగా అవుతారు ధనం యొక్క లోటు కూడా ఉంటుంది అయినా కాని అనేది ధనాన్ని కూడా ఎక్కడో ఒక చోటు నుండి లాక్కుని తీసుకొస్తుంది ఉత్సాహం అనేది ఎటువంటి అయస్కాంతమంటే అది ధనాన్ని కూడా లాక్కుని తీసుకొస్తుంది ఎలాగైతే భక్తిలో అంటారు కదా ఉత్సాహము ధూళిని కూడా ధనంగా చేస్తాయి అని అంతటి పరివర్తన జరుగుతుంది ఉత్సాహమనేది ఎటువంటి అనుభూతి అంటే ఏ ఆత్మ యొక్క బలహీన సంస్కారం యొక్క ప్రభావం పడజాలదు మీ ప్రభావం వారిపై పడుతుంది వారి ప్రభావం మీపైకి రాదు ఏదైతే సంకల్పంలో స్వప్నంలో కూడా ఉండదో అది సహజంగా సాకారమైపోతుంది ఇది సేవాదారులందరికీ బాబ్దాదా యొక్క గ్యారంటీతో కూడిన వరదానము అర్థమైందా బాబ్దాదా సంతోషిస్తున్నారు మంచి తపనతో సేవా ప్లాన్లు తయారు చేస్తున్నారు సంస్కారాలను కలుపుకోవడం అనగా సంపూర్ణతను సమీపంగా తీసుకురావడము మరియు సమయాన్ని సమీపంగా తీసుకురావడము బాబ్దాదా కూడా చూస్తున్నారు సంస్కార మిలనం యొక్క రాస్ బా చేస్తున్నారు మంచి సుగంధం వస్తుంది కనుక సదా ఎలా ఉండాలి ఉత్సవాన్ని జరుపుకోవాలి ఉత్సాహంగా ఉండాలి స్వయం చేయలేకపోయినా సరే ఇతరులకు ఇప్పించండి అప్పుడు ఇతరుల ఉత్సాహం మిమ్మల్ని కూడా ఉత్సాహంలోకి తీసుకొస్తుంది నిమిత్తంగా అయిన పెద్దవారు ఈ పనే చేస్తారు కదా ఇతరులకు ఉత్సాహాన్ని నిప్పించడం అనగా స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావడము ఒకవేళ ఎప్పుడైనా పద్నాలుగు అణాల ఉత్సాహం ఉంటే ఇతరులకు అణాల ఉత్సాహాన్ని నిప్పించండి అప్పుడు మీకు కూడా రెండు అనాల ఉత్సాహం పెరుగుతుంది బ్రహ్మ తండ్రి విశేషత ఏమిటి బొగ్గును ఎత్తించాలన్నా కూడా ఉత్సాహంతో ఎత్తిస్తారు మనోరంజనం చేస్తారు ముప్పై ఐదు బొగ్గు వేగన్లు రావాల్సింది బాబ్దాద మురళీలో బొగ్గు విషయం చెప్తున్నారు మరియు కొద్ది సమయం తర్వాత ఆబూ రోడ్లో బొగ్గు వేగన్లు చేరుకున్నాయని సమాచారం లభించింది అచ్చా పాండవులందరూ ఏం చేస్తారు సదా ఉత్సాహంలో ఉంటారు కదా ఉత్సాహాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి ఇప్పటి ఉత్సాహం వలన మీ జడచిత్రాల ఎదురుగా వెళ్లి మొదట ఉత్సాహాన్ని ధైర్యాన్ని తీసుకుని తర్వాత కార్యాన్ని ప్రారంభిస్తారు ఇంతటి ఉత్సాహభరిత ఆత్మలు మీరు మీ జడ చిత్రాలు కూడా ఇతరులకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇప్పిస్తున్నాయి పాండవుల మహావీర్ చిత్రము ఎంత ప్రసిద్ధమైనది బలహీనులు శక్తిని తీసుకునేందుకు మహావీరుని వద్దకు వెళ్తారు కదా అచ్చా నలువైపులా ఉన్న సర్వ అతి శ్రేష్ఠ భాగ్యశాలీ పిల్లలకు సదా జ్యోతిర్బిందువుగా అయి జ్యోతిర్బిందువైన తండ్రిని ప్రత్యక్షం చేసే ఉల్లాస ఉత్సాహాలలో ఉండేవారు సదా మనసులో తండ్రి యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగరవేసేవారు సదా విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగరవేసేవారు ఇటువంటి వర్జతుల్యమైన తండ్రి జయంతికి మరియు పిల్లల జయంతికి శుభాకాంక్షలు సదా శుభాకాంక్షలతో ఎగిరేవారు మరియు సదా ఎగురుతూ ఉంటారు ఈ విధంగా ఉత్సాహంలో ఉండేవారు ప్రతి సమయం ఉత్సవాన్ని జరుపుకునేవారు మరియు సరువులకు ఇప్పించేవారు మహాన్ శక్తిశాలి ఆత్మలకు త్రిమూర్తి శివబాబా యొక్క ప్రియస్మృతులు శుభాకాంక్షలు మరియు నమస్తే వరదానము అకళ్యాణం యొక్క దృశ్యంలో కూడా కళ్యాణాన్ని అనుభవం చేసి సదా అచలంగా స్థిరంగా ఉండే బుద్ధి భవ డ్రామాలో ఏం జరిగినా సరే ఇది కళ్యాణకారి యుగమైన కారణంగా అంతా కళ్యాణకారినే అకళ్యాణంలో కూడా కళ్యాణం కనిపించాలి అప్పుడు నిశ్చయబుద్ధి కలవారు అని అంటారు పరిస్థితి సమయంలోనే నిశ్చయం యొక్క స్థితి పరిశీలించబడుతుంది నిశ్చయానికి అర్థము సంశయం యొక్క ఉండకూడదు ఏం జరిగినా సరే నిశ్చయబుద్ధి కలవారిని ఏ పరిస్థితి అలజడిలోకి తీసుకురాలేదు అలజడిలోకి రావడం అనగా బలహీనంగా అవ్వడము స్లోగన్ పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయినట్లయితే సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు ఓం శాంతి